Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ మరో మార్గం ఎంచుకోవాల్సిందే. నారా లోకేష్కి ఎన్నో పేర్లు ఉన్నాయి, వాటిలో ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. టీడీపీ వారు ఆయన్ని చిన్నబాబు అని పిలుస్తారు, అదే విపక్షాలు పప్పు అని ఎగతాళి చేస్తారు. ఇక విజయసాయిరెడ్డి లాంటి వారు మాలోకమని పేరు పెట్టేశారు. నిజానికి మాలోకం అంటే ఏమీ తెలియని అజ్ఞాని అని అర్థం. ఆ విధంగా లోకేష్ని తీసుకట్టు చేస్తూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చిన్నబాబుకేమో కానీ ఆయన అభిమానులకు మండించేలా ఉంటాయి. ఇక ఏపీలో ఇప్పుడు చిన్నబాబు తెగ తిరిగేస్తున్నాడు, హుషారు చేస్తున్నాడు అని తమ్ముళ్ళు మురిసిపోతున్నారు. కానీ ఇప్పటిదాకా లోకేష్ చేసిన టూర్లన్నీ కూడా పరామర్శలే. ఎవరో చనిపోతే వెళ్లడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, అక్కడ నుంచే జగన్కి సవాళ్లు చేయడం, ఇవే చిన్నబాబు ఈ కరోనా టైంలో పెంచుకున్న నాయకత్వ లక్షణాలంటే తమ్ముళ్ళు బాధపడక తప్పదు. తాజాగా గుంటూరులో రమ్య అనే బీటెక్ చదివే విద్యార్థిని చనిపోయింది. ఆమె మరణించిన తరువాత ఒక్కసారిగా కులాన్ని ముందుకు తెచ్చారు. దాంతో చిన్నబాబు అక్కడికి వెళ్ళి పరామర్శ పేరిట చేసిన యాగి టీడీపీకి మైనస్ అయింది అన్న మాట ఉంది. మరోవైపు రమ్య కుటుంబం జగన్ను మెచ్చుకుంది, జగన్ మాకు అండగా ఉన్నారని కూడా చెప్పుకుంది. అదేవిధంగా ప్రభుత్వం వేగంగా స్పందించి దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేసింది అని జాతీయ ఎస్సీ కమిషన్ కూడా కితాబిచ్చింది. దాంతో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఇరకాటంలో పడింది. రాష్ట్రంలో ఎస్సీలను తమ వైపు తిప్పుకుందామని విశాఖలోని మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం నుంచి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకో వర్కౌట్ కావడం లేదు సరికదా, ఎదురు తంతున్నాయి. అదేవిధంగా టీడీపీ దూకుడు కూడా ఆ పార్టీ కొంప ముంచుతోంది. ముందే ఒక నిర్ధారణకొచ్చి వైసీపీని జగన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కూడా టీడీపీ అసలు ఉద్దేశాలు ఏమున్నా పక్కకు పోయేలా చేస్తోంది. అంటే ప్రతి దానిలో రాజకీయాలనే చూసుకుంటున్నారు అన్నది తెలిసిపోతోంది. దీంతోపాటు చిన్నబాబు కేవలం శవయాత్రలే చేస్తున్నారు అన్న పేరు ఇప్పటికే వచ్చేసింది. ఇకనైనా లోకేష్ ఈ రూటు మార్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని అంటున్నారు. అలాగే అయిన దానికి కాని దానికి జగన్ మీద చిందులు వేసే కన్నా ప్రజలకు తాము ఎంతవరకు అండగా ఉన్నామన్నది బేరేజ్ వేసుకుని ముందుకు సాగాలి. నిజానికి ప్రజలు తమకు అండగా ఉన్నవారిని ఎప్పుడూ మర్చిపోరు. ఖచ్చితంగా టీడీపీ చిత్తశుద్ధితో పనిచేసే ఆ పార్టీకి ఓటేయడానికి వారు రెడీగా ఉంటారు. కానీ శవరాజకీయాలు చేస్తే మాత్రం ఇక మీదట ఇంటికి రావద్దు అని బోర్డు పెట్టి మరీ తలుపులు మూసుకున్నా మూసుకుంటారు.